గుడ్ మార్నింగ్ అండి ఏపీ ఐసెట్ అంటే ఎంబీఏ ఎంసీఏ కాలేజెస్ ఏపీలో ఉన్న కాలేజెస్కి అడ్మిషన్ గురించి అయితే మనకు డీటెయిల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది చూడండి ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ ఈ వెబ్సైట్ లింకు ప్లస్ దీంట్లో జాగ్రత్తలు ఎంత ఫీజు కట్టాలి లైన్ సెంటర్స్ ఎవరు ఎక్కడికి వెళ్ళాలి ఏ రోజు వెళ్ళాలి ఏ ర్యాంక్ వాళ్ళకి ఏ రోజు ఉంటుంది అని క్లియర్ కట్గా అయితే చెప్తాను సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో చాలా వరకు ఎవరైతే మిస్టేక్స్ చేస్తున్నారో ఆ మిస్టేక్స్ ఏంటి దానికి సొల్యూషన్స్ ఏంటి అనేది క్లియర్ కట్గా అయితే చెప్తాను ఓకే మీరు విజ్కెం యూట్యూబ్ ఛానల్లో ఉన్నారు సో ఒకవేళ ఫస్ట్ టైం విజిట్ అయితే మీరు ఇమీడియట్గా విజ్కెం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు ఎలాంటి అప్డేట్స్ ఉన్న చిన్న చిన్న అప్డేట్స్ ఇలా సడన్గా ఉంటే మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది సో కాబట్ కాబట్టి మీరు ఫ్రీగా ఉండవచ్చు అలాగే అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుంది అలాగే మీకు ఒకవేళ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా ఇంటర్మీడియట్లో ఉండి ఐఐటి జేఈ మెయిన్స్ కోచింగ్ కానీ నీట్ కోచింగ్ కానీ వెళ్తుంటే అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే దాంతోపాటు మీరు కాలేజ్ చదువులతో పాటు గవర్నమెంట్ కాలేజ్ అయినా ప్రైవేట్ కాలేజ్ అయినా కాలేజ్ చదువులతో పాటు మన విజ్కేమ్ యూట్యూబ్ ఛానల్లో కెమిస్ట్రీ చదువుకోవడానికి వీడియో లెక్చర్స్ అయితే ఉన్నాయి సో వాళ్ళందరికీ మీ రిలేటివ్స్లో ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతున్నారో వాళ్ళు ఎంపీసీ కానీ బైపీసీ కానీ దాంతోపాటు నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి మన యూ యూట్యూబ్ ఛానల్ అయితే చాలా ఉపయోగపడుతుంది సో సబ్స్క్రైబ్ చేసి వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఈ వీడియో ఈ ఛానల్ని దానివల్ల వాళ్ళకు ఫ్రీగా మీరు హెల్ప్ చేసిన వాళ్ళైతే అవుతారు ఓకే సో కమింగ్ టు ద టాపిక్ ఇక్కడ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఓకే సో దానివల్ల మీరు అప్లై చేసుకునేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ ఉండదు కంప్లీట్ అవగాహన అయితే వస్తుంది మీకు ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ మన డీటెయిల్ నోటిఫికేషన్ సో ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్ ఎక్సర్సైజ్ ఈ నోటిఫికేషన్ అనేది రెండు రకాలుగా ఫస్ట్ స్టేజ్ అనేది మీరు కౌన్సిలింగ్లో ఫస్ట్ స సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత సెకండ్ ఉండేది ఆప్షన్ ఎక్సర్సైజ్ తర్వాత ఉంటుంది సీట్ అలాట్మెంట్ తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ టోటల్ ఫోర్ స్టేజెస్కి అయితే కౌన్సిలింగ్ జరగబోతుంది ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాలి దీనిలో రెండు రకాల సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అయితే ఉన్నాయి సెంట్రలైజ్డ్ అండ్ డీసెంట్రలైజ్డ్ సో సెంట్రలైజ్డ్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి టైమింగ్స్ ఏంటి అవి క్లియర్గా చెప్తాను సో అలాగే డీసెంట్రలైజ్డ్ అంటే ఏంటి దాని గురించి కూడా క్లియర్ కట్గా చెప్తాను ఓకే సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఆప్షన్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి దానికి ప్రొసీజర్ ఏంటి ఆన్లైన్ ద్వారా మీకు కంప్లీట్ క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో కాబట్టి లైక్ అయితే చేయడం మర్చిపోకండి లైక్ చేయండి అలాగే మీ క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే దీని గురించి వెయిట్ చేస్తున్నారో దీని గురించి టెన్షన్ పడుతున్నారో వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేసి మీరే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఓకే సో ఎక్కువ మంది మన ఛానల్కి ఐసెట్ వాళ్ళు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆటోమేటిక్గా దీని గురించి కూడా నేను ఎక్కువ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే సో చూడండి ఇక్కడ క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీఐసెట్ ఎవరైతే ఏపీఐసెట్ రాసి క్వాలిఫై అయ్యారో ప్లస్ ఏ ఎంబీఎంసీఏ కోర్సెస్లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు తీసుకున్న అనుకునే వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయ్యేది మాత్రం ట్వంటీ ఫిఫ్త్ జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు ఫాలో ద గైడ్ లైన్స్ ఓకే సో ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ర్యాంక్ ఆఫ్ ఈచ్ హెల్ప్ లైన్ సెంటర్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అందరికీ ఒకే రోజు ఒకే చోట కాకుండా డిస్ట్రిబ్యూట్ చేయబడింది ఒక్కొక్క హెల్ప్ లైన్ సెంటర్కి ఈ ర్యాంక్ నుంచి ఈ రోజు వరకు ప్లస్ ఇన్ ఈ టైంలో రావాలని క్లియర్ కట్గా అయితే ఉంది సో అనెక్షర్ వన్ వాట్ ఈస్ అనెక్షర్ వన్ అనెక్షర్ వన్ అంటే ఏంటి దాంట్లో ఏముంది అది కూడా క్లియర్ కట్గా చెప్తాను తర్వాత అనెక్షర్ టూ కూడా చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి తర్వాత కామన్ మిస్టేక్స్ కూడా చెప్తాను ఓకే సో లైక్ చేయకపోతే లైక్ అయితే ఖచ్చితంగా చేయండి ఓసీ బీసీ ఎస్సీ క్యాండిడేట్స్ అండ్ ఎస్టీ వాళ్ళకి మాత్రమే అనెక్షర్ టూ ఓకే ఎనెక్షర్ టూ ఎక్కడుంది ఎనక్షర్ వన్ ఎక్కడుంది అది డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి క్లియర్ కట్కి అయితే చెప్తాను ఓకే సో ఆల్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్ సో మీరు ఫస్ట్ ఓసీ బీసీ వాళ్ళు ఆయనకి కనుక అయితే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి ఆన్లైన్ పేమెంటే సో సిక్స్ హండ్రెడ్ అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే ఓకే సో ఇది ప్రాసెసింగ్ ఫీజ్ సో ప్రాసెసింగ్ ఫీజ్ కట్టాలి ప్లస్ మీరు హెల్ప్ లైన్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి ఓకే సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్ ద క్యాండిడేట్స్ ఫ్రమ్ ఫస్ట్ ర్యాంక్ టు లాస్ట్ ర్యాంక్ కెన్ పే ద ప్రాసెసింగ్ ఫీజ్ ఫ్రమ్ ద ట్వంటీ ఫోర్త్ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ట్వంటీ నుంచి స్టార్ట్ అవుతుంది కానీ మీరు ఫీజు పేమెంట్ మాత్రం ట్వంటీ ఫోర్త్ నుంచే పే చేయాలి ఓకే సో దానికి వెబ్సైట్లో ఆల్రెడీ క్లిక్ లింక్ ఉంది క్లిక్ ఆన్ ద ప్రాసెసింగ్ ఫీజు ఓకే సో ఏపీ హైసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ ర్యాంక్ అండ్ క్లిక్ ఆన్ ద పే ఆన్లైన్ సో మీరు అక్కడ క్లిక్ చేయగానే దానిపైన హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది ర్యాంక్ అడుగుతుంది అవి రెండు ఎంటర్ చేసి ఆన్లైన్ పే చేయండి ఓకే సో క్యాండిడేట్ విల్ బి డైరెక్టెడ్ టు పేమెంట్ గేట్వే సో దానికి మీరు పేమెంట్ అనేది క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ డెబిట్ కార్డ్ ద్వారా కానీ ఆన్లైన్ నీట్ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఎంటర్ చేసి మీరు పే చేయవచ్చు ఓకే సో మీరు ఫీ పే చేయగానే మీకు ఒక ప్రింట్అవుట్ అయితే తీసుకోండి ఆ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇది మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు ఈ రిసిప్ట్ అనేది ఖచ్చితంగా చూపిస్తేనే మిమ్మల్ని అక్కడ ఎంటర్టైన్ చేస్తారు లేకపోతే సర్టిఫికేట్ మీరు పే చేసినా ఈ సర్టిఫికేట్ లేకపోతే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయరు ఓకే క్యాండిడేట్ షెల్ నోట్ దట్ హీఆర్ షెల్ హ్యావ్ పేడ్ ద ప్రాసెసింగ్ ఫీజ్ వెన్ క్యాండిడేట్స్ అటెండ్స్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాజ్ పర్ ది షెడ్యూల్ ద ర్యాంక్ మెగనిస్ట్ మెన్షన్ ఓకే సో డిసెంట్రలైజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎస్సీ ఎస్టీస్ బీసీ అంటే డిస్ట్రిబ్యూట్ చేయబడింది ఓకే సో ఎనెక్సర్ టూ ఓన్లీ ఎస్టీ వాళ్ళకి మిగతా వాళ్ళందరికీ ఎనెక్సర్ వన్ ఓకే సో చూడండి షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ ట్వంటీ ఫోర్త్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ట్వంటీ ఫిఫ్త్ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ట్వంటీ ఫిఫ్త్ రోజు ఓన్లీ సెవెన్ థౌజండ్ ర్యాంక్ వాళ్ళకి తర్వాత ఒక రోజు గ్యాప్ తర్వాత ట్వంటీ సెవెంత్ రోజు మళ్ళీ సెవెన్ థౌజండ్ నుంచి సెవెంటీన్ థౌసండ్ ట్వంటీ ఎయిత్ రోజు సెవెంటీన్ థౌసండ్ నుంచి ట్వంటీ నైన్ థౌజండు ట్వంటీ నైన్త్ నుంచి ట్వంటీ నైన్ థౌజండ్ నుంచి లాస్ట్ వరకు ఓకే సో ఫస్ట్ సెంట్రలైజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఓన్లీ ఫర్ స్పెషల్ కేటగిరీ సో సెంట్రలైజ్డ్ అనేది స్పెషల్ కేటగిరీకి డీసెంట్రలైజ్డ్ అనేది ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ మళ్ళీ ఎస్టీ వాళ్ళకి సెపరేట్గా ఒక ఎనెక్షన్ అయితే ఉంది సో దీంట్లో కూడా ప్రయారిటీ లిస్ట్ ఉంది పిహెచ్కి ఎంత దాంట్లో సిఏపికి ఎంత చిల్డ్రన్ ఆ ఫార్మ్ పర్సనల్కి ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్కి ఎంత స్పోర్ట్స్ అండ్ గేమ్కి ఎంత ఆంగ్లో ఇండియన్కి ఎంత ఓకే సో ఒకవేళ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానీ ఆంగ్లో ఇండియన్ కానీ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంట్రలైజ్డ్ వెరిఫికేషన్ ఓన్లీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నియర్ రమేష్ హాస్పిటల్ విజయవాడ ఓకే వీళ్ళు ఒకే ప్లేస్లోకి వెళ్ళాలి సో ట్వంటీ ఫిఫ్త్ రోజు వెళ్ళాలి వన్ టు థర్టీ ఫైవ్ థౌజండ్ ఆంగ్లో ఇండియన్ అయితే వన్ టు లాస్ట్ ర్యాంక్ ఓకే సో ట్వంటీ సెవెంత్ రోజు ఎన్సీసీ స్పోర్ట్స్ ఈ రెండు వాళ్ళు వన్ టు థర్టీ ఫైవ్ థౌజండ్ వన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ ఎన్సీసీ వాళ్ళు ప్లస్ స్పోర్ట్స్ అండ్ గేమ్ వాళ్ళు మాత్రం థర్టీ ఫైవ్ థౌజండ్ ఆల్రెడీ వాళ్ళకి స్పోర్ట్స్ అండ్ గేమ్ వాళ్ళకి ఫస్ట్ రోజే థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు అయిపోయింది కాబట్టి థర్టీ ఫైవ్ థౌజండ్ నుంచి లాస్ట్ వరకు ట్వంటీ సెవెంత్ రోజు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎక్కువ కాంపిటీషన్ ఉన్నది మాత్రం స్పోర్ట్స్లోనే కానీ పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ చాలా తక్కువ ఉంది పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ అయితే ఉంటుంది ఓకే సో ట్వంటీ ఎయిత్ రోజు ట్వ ఎన్సీసీ అండ్ సిఏపి ట్వంటీ నైన్త్ రోజు ఎన్సీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మళ్ళీ దీంట్లో మూడు రకాలు ఓకే సో దీంట్లో వన్ వన్ పర్సెంటేజ్ అయితే ఉంటుంది సో దాన్ని హారిజెంటల్ రిజర్వేషన్ అంటే అంటారు అదేంటనేది మీకు క్లియర్ కట్గా చెప్పబోతున్నాను ఓకే సో చూడండి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అందులో మళ్ళీ విజువలీ ఆ హియరింగ్ వినడం వినపడంలో ప్రాబ్లమా కనిపించడంలో ప్రాబ్లమా లేకపోతే బోన్స్ ప్రాబ్లమా ఆర్థోపెడికల్ ప్రాబ్లమా వీళ్ళకి వన్ వన్ పర్సెంటేజు దీంట్లో అయితే ఉంది సిఏపి అంటే చిల్డ్రన్ ఆఫ్ ఫార్మ్ పర్సన్ ఆల్రెడీ చెప్పాను మీకు ఓకే సో ఇక్కడ చూడండి మీకు సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్డ్ అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఈ సర్టిఫికేట్స్ అయితే ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి ఒక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చూడండి ఏమే సర్టిఫికెట్స్ ఏపీఐసెట్ హాల్ టికెట్స్ తర్వాత ర్యాంక్ కార్డు టీసీ డిగ్రీ మార్క్స్ మేమో డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఎస్ఎస్సీ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ నైన్త్ క్లాస్ టు డిగ్రీ రెసిడెంట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ వేర్ క్యాండిడేట్స్ హ్యాజ్ నో ఇన్స్టిట్యూషనల్ ఎడ్యుకేషనల్ అంటే ప్రైవేట్గా రాసి క్లాండిడేట్ పాస్ అయిన వాళ్ళకు మాత్రమే రెసిడెంట్ సర్టిఫికేట్ ఒకవేళ మీరు ఆల్రెడీ స్టడీ సర్టిఫికేట్ ఏపీలో ఉంటే రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు ఈ రెసిడెంట్ సర్టిఫికేట్ ఐదర్ ఆఫ్ పేరెంట్ ఆఫ్ ఏపీ ఇన్ టెన్ ఇయర్ ఆర్ ఎంప్లాయ్మెంట్ అవుట్ సైడ్ ఫ్రమ్ ద కాంపిటెంట్ అథారిటీస్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రమే ఓకే క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీసీకి బిలాంగ్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్ ఈడబ్ల్యూఎస్ అనేది ఓన్లీ ఓసీ కేటగిరీ వాళ్ళకి మాత్రమే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ లోకల్ స్టేటస్ అప్లికేబుల్ తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మాత్రం క్లియర్ కట్గా చూడండి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఫ్రమ్ ద డిఎంఎస్ డిస్టిక్ మెడికల్ బోర్డ్ ఓకే విత్ ఫార్టీ పర్సెంట్ అండ్ అబోవ్ డిసెబిలిటీ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ డిసెబిలిటీ పర్సెంటేజ్ అయితే ఉంటుంది మీకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా లేకపోతే తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్లో మళ్ళీ విజువల్ ఇంపేయిడా తర్వాత హియరింగ్ ఇంపేర్డా ఆర్థోపెడికా దాంట్లో ఫార్టీ పర్సెంట్ పైన ఉంటేనే మీకు ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ అయితే వస్తుంది తర్వాత చిల్డ్రన్ ఆ ఫార్మ్ పర్సనల్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే జిల్లా సైనిక్ బోర్డు అదర్వైజ్ వర్కింగ్ అయితే వర్కింగ్ ప్లేస్లో మీకు ఇస్తారు తర్వాత ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ ఓకే సో తర్వాత మైనారిటీస్ ఎస్ఎస్సి టీసీ కంటైనింగ్ మైనారిటీ సర్టిఫికేట్ ఫ్రమ్ ద హెడ్ మాస్టర్ మీరు ఒకవేళ మైనారిటీ అయితే టీసీ ఉండాలి దాంట్లో ఎస్ఎస్సి ఉండే టీసీలో మైనారిటీ అని రాసి ఉండాలి ఆంగ్లో ఇండియన్ సో సర్టిఫికేట్ ఆంగ్లో ఇండియన్ అని చూపించాలి ఓకే ఒరిజినల్ సర్టిఫికేట్ నీడ్ నాట్ టు బి డిపాజిట్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఓకే సో మీరు అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఇక్కడ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ టైంలో ఒరిజినల్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు సో ఎక్సర్సైజింగ్ ది ఆప్షన్స్ ఇప్పుడు ట్వంటీ ఎయిత్ వరకు మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది సో ట్వంటీ ఎయిత్ నుంచి థర్టీ వన్ వరకు ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ట్వంటీ ఎయిత్ నుంచి సో అప్పుడు ఎలా ఉండాలి ఏంటి అనేది మొత్తం క్లియర్ కట్గా అయితే సెపరేట్ వీడియో చేస్తాను ఆప్షన్ వెరిఫికేషన్ కోసం ఆప్షన్ ఎంట్రీ ఆర్ వెబ్ ఆప్షన్స్ గురించి ఓకే సో దాని గురించి ఇప్పుడే టెన్షన్ చెందకండి సో ఇప్పుడైతే మీరు ఇమీడియట్గా చెప్పిన సర్టిఫికెట్స్ ఈ సర్టిఫికేట్స్ అయితే రెడీ ఉంచుకోండి హెల్ప్ లైన్ సెంటర్స్ ఏమేమి ఉన్నాయి అసలు ఎన్ఎక్సర్ వన్ ఏంటి ఎన్ఎక్సర్ టూ ఏంటి ప్రయారిటీ ఆర్డర్ ఏంటి చూద్దాం ఇప్పుడు ఓకే ఇక్కడ కనుక చూస్తే ఎనక్షర్ టూ అనే టూ ఓన్లీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే సో వీళ్ళకి టైమింగ్ వీళ్ళకి టైమింగ్ నైన్ ఏఎం ఓకే అండ్ ఎవ్రీ డే వీళ్ళ సెంటర్స్ ఇవి చూడండి ఓన్లీ థర్టీన్ సెంటర్స్ అయితే ఉన్నాయి ఓకే సో ఇది డేట్స్ అండ్ టైమింగ్ ఓకే సో ఇది ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి లేకపోతే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్న మీకు అర్థమైపోతుంది ఇప్పుడు మనము స్పెషల్ కేటగిరీ వాళ్ళకి వెరిఫికేషన్ అయితే చూద్దాము స్పెషల్ కేటగిరీలో చూడండి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ తర్వాత చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్ పర్సనల్ ఎన్సీసీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వన్ అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ టూ ఓకే సో చాలామందికి ఇది ఐడియా ఉండకుండా దీని గురించి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు చూడండి టోటల్ త్రీ పర్సెంట్ హారిజెంటల్లీ ఫర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మినిమం ఫార్టీ పర్సెంట్ డిసెబిలిటీ ఉండాలి వన్ పర్సెంట్ ఫర్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ వన్ పర్సెంట్ ఫర్ హియరింగ్ ఇంపేర్డ్ అండ్ వన్ పర్సెంట్ ఫర్ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ ఓకే సో ఫస్ట్ విజువలీ హ్యాండిక్యాప్డ్ ఆర్ నాట్ అవైలబుల్ దెన్ ఇట్ ఈస్ గివన్ ఫర్ ద హియరింగ్ ఇంపేర్డ్ ఇఫ్ హియరింగ్ ఈజ్ నాట్ ఇంపేర్డ్ దెన్ ఆర్థోపెడికల్లీ ఓకే సో ఇదో ఆర్డర్ అండ్ ద ఫాలోయింగ్ విత్ ద ఫాలోయింగ్ డిఫెక్ట్ షల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ బ్లైండ్ అయితే మెంటల్లీ రిటైర్డ్ అయితే డెఫ్ అండ్ అమ్ అయితే క్రాస్ క్రానిక్ హెయిట్ అండ్ హార్ట్ అండ్ లంగ్ వాళ్ళకి ఉండదు ఓకే మళ్ళీ ఒకవేళ థర్టీ పర్సెంట్ కంటే బిలో ఉన్న ప్రాబ్లమే సో మిగతా చూద్దాం ఇప్పుడు సో ఇది ప చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్ పర్సనల్ ఓకే ఒకవేళ ఆఫ్ డిఫెన్స్ పర్సనల్కి వాళ్ళకి ఎక్స్ప్రై ఎక్ససైజింగ్ ప్రయారిటీ వన్ అంటే ఒకవేళ ఎవరైనా చనిపోతే యుద్ధంలో వాళ్ళ పిల్లలకి మాత్రం హయ్యెస్ట్ ప్రయారిటీ సో అలాగా నెక్స్ట్ ఈ అవార్డ్ వస్తే ఈ ప్రయారిటీ ఆర్డర్ అయితే ఉంది ఓకే సో నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ వాళ్ళకి ఏ స్పోర్ట్స్కి దాంట్లో తర్వాత నేషనల్ లెవెల్ ఆ తర్వాత దాంట్లో సీనియర్ కేటగిరీయా సీనియర్ కేటగిరీ అయితే ఏ మెడల్ వచ్చింది గోల్డ్ మెడల్ ఇన్ ఒలింపిక్ ఒలింపిక్ గేమ్స్ అయితే ఫస్ట్ ప్రయారిటీ గోల్డ్ మెడల్ ఇన్ ఒలింపిక్ గేమ్స్ విత్ సీనియర్ కేటగిరీ బట్ ఇన్ టీమ్ అలా సెకండ్ క్యా ప్రయారిటీ సో ఇలా మెరిట్ ఆధారంగా స్పోర్ట్స్ వాళ్ళకు కూడా వెరిఫికేషన్ జరుగుతుంది సో ఇప్పటివరకు అయితే లైక్ చేసి ఉంటారనుకుంటాను సో నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్కి అయితే వీడియో చేయాలంటే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని సజెస్ట్ చేయండి లైక్ చేయండి చివరి వరకు ప్రతి వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సియూ బాయ్ బై ఫర్ వెబ్ ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఎంట్రీ ట్రిక్స్ ఓకే ఇక్కడ కనుక చూస్తే మీరు షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే క్లియర్ కట్గా ఉంది సో దాంట్లో ఎనక్సర్ వన్ ఓసీ బీసీ ఎస్సీ వాళ్ళకి మాత్రమే తర్వాత ఎనక్షర్ టూ అనేది ఎస్టీ వాళ్ళకి ఒకసారి చూద్దాం ఎస్టీ వాళ్ళకి ఏంటి ఎస్సీ వాళ్ళకి ఏంటి ఓకే సో ఇక్కడ చూడండి ఇవన్నీ వెరిఫికేషన్ సెంటర్స్ హెల్ప్ లైన్ సెంటర్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇక్కడ టోటల్ ట్వెల్వ్ అయితే అరౌండ్ ట్వంటీ త్రీ అయితే ఉన్నాయి సో దాంట్లో టైమింగ్ వచ్చేసి నైన్ టు వన్ తర్వాత ఏ క్యాటగిరీ వాళ్ళు ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలి అని క్లియర్ కట్గా అయితే ఉంది సో మీరు ఈ వెబ్సైట్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ కేటగిరీ ప్రకారం బీసీ కేటగిరియా ఎస్సీ కేటగిరియా దాని ప్రకారము మీ ర్యాంక్ ప్రకారము ఈ కాలేజీకి మీ నియర్ బై ఎక్కడ ఉంటే అక్కడ కాకినాడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఇవి ఇది ఓన్లీ ఫర్ బీసీ అండ్ ఎస్సీ ఓకే ఓసీ ఈ నాలుగు మూడు కేటగిరీకి వాళ్ళకి మాత్రమే తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మళ్ళీ వాళ్ళకి సెంట్రలైజ్డ్ ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు మనము ఎస్టీ వాళ్ళకి చూద్దాం